వెల్కమ్ టు స్పెషల్ టైం యూపీలో రక్తి కట్టిస్తున్న పోటీ కలిసికట్టుగా ఎస్పీ బీఎస్పీ కూటమి ప్రియాంక చేరికతో కాంగ్రెస్లో హుషారు శివపాల్ యాదవ్ ప్రభావం పైన అంచనాలు ఇక ఎన్ని పొత్తుల ఫలితం కమల వికాసమేనా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ బహుజన సమాజ్వాది పార్టీ కూటమి అత్యంత ప్రవాశీలంగా మారనుంది ఇక ఇరవై నాలుగేళ్ల క్రితం బీఎస్పీ అధ్యక్షుడిపై ఎస్పీ కార్యకర్తలు జరిపిన దాడి తర్వాత ఉప్పు నిప్పులాగా ఉన్న ఈ రెండు పార్టీలు ఈసారి ఒకే వేదికపైకి వచ్చి లోక్సభ బరిలో దిగాయి బిఎస్పి అధినేత్రి మాయావతి ఎస్పీ అధినేత ములాయం సింగ్కు ప్రచారం చేయడం కోసం సిద్ధం కావడం రెండు పార్టీల మధ్య సమన్వయానికి నిదర్శనం ఇక గడిచిన ఇరవై ఏళ్లలో మాయావతి ములాయం సింగ్ గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం ఇక కులం ప్రాతిపదికన ఏర్పడ్డ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీని ఢీకొట్టగలవని ఇప్పటికే జరిగిన ఉప ఎన్నికలు రుజువు చేశాయి గోరఖ్పూర్ పులానాపూర్ ఖైరానా స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం దీనికి నిదర్శనం ఇక రెండు వేల పద్నాలుగులో ఈ మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది ఇక తాజాగా ఎస్పీ బీఎస్పీ కూటమిలో అజిత్ సింగ్కు చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ కూడా చేరడంతో బీజేపీని ఢీకొట్టేందుకు మరింత బలాన్ని ఇవ్వనుంది ఇక ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది చర్చలు ఎప్పుడూ అటకెక్కాయి పార్టీలన్నీ ఎలక్షన్ ప్రచారం పెంచే జోరులోనే ఉన్నాయి ఇక కులం వ్యక్తిగత భేషజాలు ప్రాంతాల ప్రభావాలకే పెద్దపీట వేసిన పార్టీలు విపక్షాలు ఎవరికి వారే చందంగా తయారయ్యాయి ఇక సోనియా రాహుల్ గాంధీ పైన ఉన్న గౌరవంతో రాయ్ బరేలీ ఎవరిని పోటీకి పెట్టబోమని ఎస్పీ బిఎస్పీ కూడా ఇప్పటికే ప్రకటిస్తే యూపీలో ములాయం సింగ్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఏడు స్థానాల్లో ఏ ఒక అభ్యర్థిని కూడా పెట్టలే పెట్టేది లేదని కాంగ్రెస్ కుండబద్దలు కొట్టింది విపక్షాల అనేక్యతకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు ఈ పరిణామాలన్నీ బీజేపీ ఊహించినవే చూడాల్సిందల్లా విపక్షాల అనేక్యత కాషాయ దళానికి ఎంత మేరకు లాభిస్తుందన్నదే ఇది ఇవాళ స్పెషల్ టైం మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక